నమస్కారం. ఎన్సైన్ వార్తల్లోనికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. బతుకమ్మ చీరలు పంపిణీ చేసి కప్పల వాగులో గల్లంతై మృతి చెందిన దినేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని మంత్రి హామీ. జక్రాన్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్టికల్ 370 రద్దు, దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్లో విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు వ్యాఖ్య. రెండో రోజు పట్టణంలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. అతివలకు చీరలు పంపిణీ చేసిన రాజేశ్వరరెడ్డి. వేల్పూర్ మండలంలోని అంసాపూర్ గ్రామంలో రెండవ విడత గొర్రెల పంపిణీ మరియు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ రెండవ విడత గొర్రెల పంపిణీ మరియు బతుకమ్మ పండుగ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ 24 గంటలు శాయశక్తిలా కృషి చేస్తున్నారని తెలిపారు. రైతుల కొరకు కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా రైతులకు 24 గంటలు నీరు అందే విధంగా ఈరోజు సీఎం కేసీఆర్ రైతుల కొరకు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జమున, జడ్పీటీసీ భారతి, గ్రామ సర్పంచ్ రవి, జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, గొర్ల సంఘ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొదటగా మా మంత్రులు గారించి అందరూ ఉన్నారు గౌరవ మంత్రి గారి రైతులు గ్రామస్తులు అందరూ కూడా అభివృద్ధి వైపు వారి వారి క్షేత్రాల్లో అంటే ఏదైనా కులవృత్తులు చేసుకుంటే కులవృత్తులు లేదా రైతులు కానీ మిగతా మీరందరూ కూడా కలిసి గ్రామాన్ని అభివృద్ధి పదంలో మిగతా గ్రామాలందరి అంటే మిగతా గ్రామాల కంటే కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి మీ గ్రామం పేరు కూడా వినబడుతుంది, ఎక్కువ కూడా వినబడుతుంది. మీరు చేస్తున్నారు తప్పకుండా మిగతా అన్ని గ్రామాల కంటే కూడా ముందు వెళ్ళి మీ గ్రామం పేరు మొదటగా వినబడి చేస్తారని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గౌరవ మంత్రి వారిని వారి సహకారంతో ఎందుకంటే ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా వారు అదే అడుగుతున్నారు ఈ గ్రామానికి ఏం చేస్తాం ఇంకా ఏం చేయవలసిందని. అంటే నిరంతరం ఈ గ్రామం గురించి తర్వాత ఈ నియోజకవర్గం గురించి జిల్లా గురించి ఆలోచించే మంత్రి వారు ఉన్నారు. వారి సహకారం ప్రజాప్రతినిధులు ప్రజలు మీ అందరు కలిసి ఈ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ దార్శనికత చూపెట్టి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చాలని అనుకుంటున్నాను. తప్పకుండా దానికి అందరి సహకారం సహాయ సహకారాలు కృషి పట్టుదల శ్రమదానం అన్నీ ఉంటాయని కూడా. హైదరాబాద్ పోయిన తర్వాత లెటర్ రాస్తా ఆఫీసర్లు, ఆ ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తాను. అది బాకీ ఉందని నేను చెప్పిన మూడో మూడు ఒకటి ఇప్పిస్తానని చెప్పిన కానీ ఏ ఇబ్బంది లేదు కదా అని చెప్పి లాపర్వ అవుతాను. రెండు నడుస్తున్నాయి కదా, నీళ్ళు వస్తున్నాయి కదా అని చెప్పి కొద్దిగా లాపర్వ అయితే చేపిస్తా, అది కూడా చేపిస్తా. సొంత మోటార్ కూడా పెద్ద లంబా చూడ ప్రోగ్రామ్ ఉన్నది, దానికి అదో సంవత్సరం పడుతుంది. ఆ ఐడిసిలో ఉన్నది, దానికి ఒక మోటార్ కావాలని ఆ రెండో మోటార్లో కూడా 2 ఏళ్ళు తిరిగినాం కావాలంటే కూడా. అయినా సరే ఎస్టిమేషన్ పంపించున్నాం మనం, అది దాన్ని పరిశీలి చేసుకున్నాం, అది కూడా ఒకటి చేసుకున్నాం. భగవంతుడు దయతోటి ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ అయ్యి మన వరద కాలంలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, తూముకు కూడా మంజూరు చేసుకున్నాం. నీళ్ళకి ఏం దోకా ఉండదుగా, ఈ మొత్తం మన ఏరియాలో నీళ్ళ దోకా అనే సమస్య లేదుగా, అది మర్చిపోయినట్టే. అంటే నేను వాస్తవం ఎన్నికల సందర్భం కాదు, ఏదో నేను ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. జరిగిన విషయాలు వాస్తవంగా విషయాలు. గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు కావచ్చు, మేము కావచ్చు, కడుపు కట్టుకొని పనిచేస్తాము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినోళ్ళం కాబట్టి, తెలంగాణకు ఏం జరగాలి, ఎందుకు కొట్లాడినాం తెలంగాణ కావాలని. మనం ఏమేం కోల్పోయినాం, ఏమేం మోసగించబడ్డాం, మనం ఆంధ్రుల చేతులు ఎట్లా మనం మోసపోయినాం, అవన్నీ కూడా మనం తెచ్చుకోవాలన్న తపనతోటి ఎవరని మాటలన్నా ఏం చేసినా కడుపు కట్టుకొని పనిచేస్తా ఉన్నాం 5 సంవత్సరాలు. ఒక్కళ్ళ మీద కూడా ఒక ఆరోపణ లేదు,
లేదు ఇట్లా చెడ్డగా ప్రవర్తించారన్న పని లేదు. ఒకటే పెట్టుకున్నాం మా మనసులో, మనకు రావాల్సిన నీళ్లు రావాలి పొలాల్లోకి, రావాలంటే ఏం చేయాలి? ఒకటొకటిగా ఇవాళ మనందరి కళ్ళ ముంగానే గంగ ఉల్టా నడుచుకుంటూ వచ్చి 200 కిలోమీటర్ల ఎందుకు నడుచుకుంటూ వచ్చి ఇవాళ మన వరకాలలో నిండి 5 ఏళ్ళలో మనం పడ్డ తపన చేసిన శ్రమ ఫలితం అది. తర్వాత కరెంటు మంచిగా చేసుకోవాలనుకున్నాం, ఇష్టం వచ్చినప్పుడు చూడు ఇష్టం వచ్చినట్టు పోడు, ఇది ఒత్తిడి మంచిగా చేసుకోవాలనుకున్నాం. 22,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇలా మన ఊర్లో కూడా మనం కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెట్టుకున్నాం మన సబ్స్టేషన్, ఇలా 24 గంటల కరెంటు. కాబట్టి తెలంగాణ వచ్చినట్టు ఏమేమి బాధలు పడ్డామో అవన్నీ కూడా ఒక్కొక్కటి తీయాలని చెప్పి కూర్చున్నాం. కరెంటు మంచిగా చేసుకున్నాం, అట్లనే రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చుకుంటాం ఉండాలని చెప్పి మీ అందరూ ఆ భగవంతుని కోరుకోవాలని చెప్పి మీ అందరికి నేను పేరు పేరు నా మనవి చేసుకుంటూ, ఇప్పటికీ ఆలస్యమైంది, చెమటలు కాస్తానే అక్కడికెళ్ళలు చూస్తా ఉన్నాయి, ఎడగొడుతుంది మాత్రమే తప్పేసి తొందరలోనే మన చీరల పంపిణీ కార్యక్రమం ఇవాళ చేసుకున్నాం. అట్లే ఇవాళ గొర్రెలు లభించిన మా యాదవ్ సోదరులకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొత్తం మొత్తం కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి డీడీలు కట్టిన అందరికి కూడా యూనిట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక 10-15 రోజులు లోపట్టిన అందరికి కూడా అందజేయబడతాయి. ఈ సందర్భంగా మరొకసారి నేను మా యాదవ్ సోదరులకు మనవి చేస్తా ఉన్నా, మీ మీద ఎవ్వరి కోర్సు ఉండదు, మీరే మీ ఇష్టం వచ్చిన దగ్గరికి పోయి మీరు ఎంచుకొని మీరు కొన్న గొర్రెలే మీరు తీసుకురావచ్చు. ఎవరి కోరుతున్నా నాకు ఫోన్ చేసి చెప్పాలి దయచేసి, మిమ్మల్ని ఎవ్వరు కూడా ఫోర్స్ చేసి ఉండొద్దు అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి అన్ని రకాలుగా ఇంకా రద్దీ అందరి ఇంకా వర్గాలు ఉంటే వాళ్ళకు కూడా తొందరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు సాయం చేస్తారు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేసుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలోని 2వ వార్డులో చీరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వరరెడ్డి హాజరై చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ మరియు దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇలా ఆలోచించలేదని, ప్రజల కోసం మంచి పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు వారిని నమ్మే స్థితిలో లేరని, అభివృద్ధిలో తమతో పాటు ముందుకు రావాలని అన్నారు. అలాగే పట్టణంలోని అర్హులైన ప్రతి ఒక్క మహిళకు చీరలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు, ముప్మా సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి బతుకమ్మ సంబరాలు, తెలంగాణ బతుకమ్మ సంబరాల సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కేసీఆర్ గారు సారి పంపించడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలో దాదాపుగా 21,500 శారీస్ మన ఒక ఆర్మూర్ పట్టణానికి, ఆర్మూర్ మున్సిపల్ పరిధికి రావడం జరిగింది. మరి ఈ 21,500 గత 2 రోజులుగా మరి మొత్తం 29 రేషన్ షాపులు ఉన్నాయి మన ఆర్మూర్లో. మరి 9 కేంద్రాలు వేసి 9 కేంద్రాలలో ఒక్కొక్క దగ్గర వీలుని బట్టి 4-5 సెంటర్లు పెట్టి, కౌంటర్లు పెట్టి వారందరికి కూడా ఎక్కడ కూడా మా అక్క చెల్లెలందరికి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా మంచిగా ఈ యొక్క శారీను మరి ప్రతి ఇంటింటికి చేరే విధంగా ఈ గత 2 రోజులుగా ఈ కార్యక్రమం సాగుతూ ఉన్నది. మరి నేటి వల్ల బతుకమ్మ శారీలు పంపిణీ చూసి బీజేపీ కమల కళ్ళల్లో కారం చల్లుకుంటుంది, వాళ్ళకి మంటలు లేస్తున్నాయి, ఏం చేయాలో అర్థమైతే లేదు, వాళ్ళకి ఇక దడదడ మొదలైంది. ఇక డెవలప్మెంట్ మాట్లాడదామంటే లేదు, మరి సంక్షేమ పథకాల మీద మాట్లాడదామంటే వాళ్ళకి లేదు. ఈ 2-3 రోజులుగా క్రిమినల్ వ్యక్తిత్వం, క్రిమినల్ మైండ్ ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు ఏదన్నా ఎక్కడ ఏ కొట్లాట జరిగినా ఆఖరికి అన్నదమ్ములో పంచాయతీ అయితే కూడా ఈ కొడుకులు పోయి అక్కడ మతం రంగు పార్టీ రంగు చూస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, బుద్ధి లేకుండా ఇంత నిస్సిగ్గుగా అన్నీ వదిలేసి మీరు ఇవాళ ఇట్లాంటి చర్యలు పాల్పడుతూ ఉన్నారు, మీకు కబార్దార్ అని చెప్పి చెప్తా ఉన్నా. దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన మాట్లాడండి, వాటిపైన ముఖం లేదు మీకు, ఆల్రెడీ మీకు కాలం చెల్లిపోయింది. మరి సైద్ధాంతిక పరమైనటువంటి పార్టీగా చెప్పుకునేటువంటి బీజేపీలో ఈరోజు చీడ పురుగులు అన్నీ ఎంటర్ అయిపోయినాయి, సైద్ధాంతికం లేదు ఇక అదంతా చీడ పురుగుల పార్టీలాగా అయిపోయిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆ చీడ పురుగులన్నీ ఎక్కడా
ఏడన్నా జేసీబీ పెడితే ఇక సొంత పైసలతో పెట్టించినట్టు ఫోటోలు దిగు. అంతటి మరీ అంత నీచ సంస్కృతికి దిగజారిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకు సంస్కృతి లేదు, వాళ్ళకు ఏది లేదు. ఇవాళ ఖాళీ ఒకటే, మేము ప్రజలలో ఏదో ఒక రకంగా నేను గొప్పనని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పని చేస్తూ పోతే, వాస్తవంగా పని చేస్తూ పోతే, మన పని మనం చేసుకుంటూ పోతే ప్రజలు గుర్తిస్తారు. కానీ మీరు వాటి పైపు ఎంతసేపు వెంపర్లాడినా కానీ మిమ్మల్ని గటేర్లలో తొక్కేసి చంపేస్తారు. ఆర్ము పట్టణ ప్రజలు ఇట్లాంటి నీచమైన సంస్కారం, ఇట్లాంటి నీచమైన అటువంటి పనులు చేస్తే సహించారు ఆర్మూర్ ప్రజలు. ఏడవో ఏడ మొన్నటికి మొన్న ఏదో మెడికల్ షాప్లో ఒక గొడవ అయితే వాడు ఒక క్రిమినల్ గాడు ఇది టీఆర్ఎస్ కార్యకర్త దాడి అంటాడు. ఖబర్దార్ బిడ్డ, మాకు మేము ఉద్యమ పార్టీ నుంచి వచ్చినాం, తన్నులు తిని వచ్చినాం, అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొని వచ్చినాం. ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేసే అవసరం మాకు కానీ మా ఎమ్మెల్యేకి కానీ మా టీఆర్ఎస్ నాయకులకు కానీ లేదు. మేము క్రమశిక్షణతోటి గట్ల చేసేది ఉంటే అనేకమైనటువంటి జరిగేటి గవి చేయకనే. ఇవల్ల ఆర్మూర్లకు ఇంత ప్రశాంతంగా ఉంది. అన్నదమ్ములు కొట్టుకున్నా ఎవడు కొట్టుకున్నా కానీ దాన్ని మతం పేరు మీద, కులం పేరు మీద, పార్టీ పేరు మీద రుద్దుకొని ఇట్లాంటి నీచ రాజకీయాలు జంతువులతోటి సమానం. మీరు ఇట్లాంటి నీచ రాజకీయాలు చేస్తే కుక్కలతోటి పశువులతోటి సమానం, మనుషులకు కుక్కలకు తేడా లేకుండా పోతుంది వాళ్ళకని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఆర్మూర్ ప్రజలందరూ క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ, ఈ పర్యవర్షణాలన్నీ. వాళ్ళు మంచిగానే బుద్ధి చెప్తారు, బుద్ధి చెప్తే ఇక మొన్నటికి మొన్న ఓడిపోయి పిచ్చోడై తిరుగుతుండే ఆల్రెడీ ఇక మొత్తానికే పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం వస్తుంది మనకి అని చెప్పేసి మేము తెలియ ఇట్లాంటి చర్యలు పాల్గొంటే సరే. ఏదైనా కానీ మంచి విమర్శనాత్మకమైన మాట్లాడండి, అభివృద్ధి పైన మాట్లాడండి, ఇంకా ఏదైనా ఉంటే సూచనలు చేయండి, కలిసి రండి. కానీ ఇక ఇట్లాంటివి చేస్తామంటే మేము కూడా గట్టనే దిగుతాం, అది కూడా వేరే ఉంటుందని చెప్పేసి వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాం అని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తాం. జై తెలంగాణ. ఆర్మూర్ పట్టణంలోని ప్రజ్ఞ హైస్కూల్లో రోటరీ క్లబ్ ఆర్మూర్ ఆదర్శ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎల్బీ నగర్ ట్రాఫిక్ సిఐ నాగమల్లు ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది ఎంతో బాధ్యతతో కూడిందని, నిరంతరం విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసేవారే ఉపాధ్యాయులని, ఈరోజు తాను ఈ స్థానంలో ఉండడానికి కూడా ఉపాధ్యాయులే కారణమని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పిన చదువును శ్రద్ధగా విని మంచి స్థాయికి చేరాలని, తమకు విద్య నేర్పిన ఉపాధ్యాయులను మర్చిపోవద్దని అన్నారు. విద్యార్థులు మూఢనమ్మకాలు నమ్మవద్దని, అదేవిధంగా రోడ్లపై వెళ్ళినప్పుడు హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి రాధాకృష్ణ, కోశాధికారి శ్రీనివాస్, ప్రోగ్రామ్ చైర్మన్ డీజే దయానంద్, శ్రీనివాస్ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక దృష్టి పెట్టాలా ఈ చదువు నేర్పి. అసలు ఉపాధ్యాయ వృత్తి అని అంటే తను గోవర్తిలా కలిగిపోదు, తను గోవర్తిలా కలిగిపోదు. ఈ సమాజానికి వెలుగునిచ్చేటువంటి ఒక మహోన్నత వ్యక్తులు ఉపాధ్యాయులు. కాబట్టి వాళ్ళకి సదా కృతజ్ఞతలై ఉండాలని నేను కోరుకుంటున్నాను. మన కళ్ళు మనల్ని మోసం చేస్తుంటాయి. ఈ సృష్టిలో ఒక పదార్థాన్ని సృష్టించలేము, నాశనం చేయలేము. ఒక రూపంలో నుంచి ఇంకో రూపంలోకి మాత్రమే మార్చగలుగుతాం. అట్లనే నేను ఎక్కడో ఒక దాసి తప్ప నేను నిజంగా శరీరంలోకి పంపే శక్తి రాకుండా ఉంటే రాకొస్తారా? అట్లనే ఉంది రూపాయలు. కాబట్టి ఈ మంత్రాలు మాయలు అనే విషయాన్ని మీ విద్యార్థులు ఇప్పటి నుండే అట్లాంటి నమ్మకుండా ఉండాలని. చాలా మంది మన బంధువులు కూడా చనిపోతుంటారు యాక్సిడెంట్స్ లలో, మన పోతుంటాం, వాళ్ళ కుటుంబం మొత్తం చింద్రవంద్రం అవుతుంది. కాబట్టి అలాంటి వాటిపైన కూడా మీరు మీ తల్లిదండ్రులకు చెప్పాలా? ఎవరైనా ఇక్కడ మీ ఇంట్లో స్కూటీ గానీ బైక్ గానీ ఉంటే ఇక్కడ స్కూల్ కు తీసుకురావడానికో లేకపోతే ఆరుగురులో తిరగడానికో ట్రై చేయదు. 18 సంవత్సరాలు నిండి ఉండి లైసెన్స్ ఉంటే మాత్రమే మీరు బండి తీయాలి. ఆర్మూర్ పట్టణంలోని పట్టు చేనేత సహకార సంఘంలో సంఘం అధ్యక్షులు చందుశంకర్ ఆధ్వర్యంలో చేనేత సంఘ మహాసభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు చందుశంకర్ మాట్లాడుతూ
పట్టణ చేనేత సంఘంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మా సభ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇట్టి సభల్లో లావాదేవీల వివరాలను సంఘ సభ్యులకు తెలపడం జరిగిందని ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి, సంఘ భవనానికి నిధులు మంజూరు చేసినట్లయితే పట్కారి సంఘ సభ్యులకు జీవన ఉపాధి లభిస్తుందని తెలిపారు. జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా పట్టు చేనేత సహకార సంఘం ఆర్మూర్లో ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. పట్టు చేనేత సహకార సంఘం అభివృద్ధికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కత్రి సమాజ్ అధ్యక్షుడు పడాల్ గణేష్, డాక్టర్ మోహన్, మాజీ కౌన్సిలర్ పండిత్ ప్రేమ్, శ్రీనివాస్, పోహాల్ శైలేష్, కర్తన్ దినేష్ సంఘ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి నిరంతరంగా శిల్పి యొక్క నేత చేనేత బట్టలు, చేనేత పితాంబరాలు, చేనేత పట్టు వస్త్రాలు నేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం మాకు సహాయం చేస్తున్నది. ఇంకా చేసినట్టయితే ఒక మాకు కావాల్సినది ముఖ్యమైనది బిల్డింగు. ఈ బిల్డింగ్ అయినట్టయితే సుమారు 50 మంది అంటే 50 మగ్గాలు నేయటం జరుగుతుంది. 50 మగ్గాలు వేసినట్టయితే 150 మందికి కూలి దొరుకుతుంది. అందుకే మీ ద్వారా ప్రభుత్వాన్ని నేను కోరేది ఏమిటంటే ఒక షెడ్ ఏదైతే బిల్డింగ్ ఇది కూలిపోతున్నదో అటువంటి భవనాన్ని సొసైటీ భవనంగా, జీవన్ రెడ్డి సిల్క్ సొసైటీ భవనంగా మార్చాలని నేను మీ ద్వారా తెలుపుతున్నాను. అయితే చాలా తక్కువ ధరతో నాణ్యమైనటువంటి వస్త్రాలు ఎక్కడ లేని విధంగా మేము నేతనేసి చాలా వృద్ధులు ఉన్నటువంటి వృద్ధులచి తయారు చేస్తున్నాము. మరియు యువకులకు కూడా ప్రోత్సాహం కలిగిస్తున్నాము. ఆ యువకులు కూడా ఈ చేనేతలో చాలా ఆసక్తి చూపుతున్నారు. వారు ముందు వచ్చి ఈ కుల వృత్తిని ముందుకు తీసుకువెళ్తారని మేము ఆశిస్తున్నాము. ఈ చేనేత పట్టు చేనేత సంఘము ఇక్కడ ఆర్మూర్ నిజామాబాద్ జిల్లాలో ఒకటే ఉన్నది. ఆర్మూర్ పట్టణంలోని హెల్త్ సబ్ సెంటర్లో జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రోటా వైరస్ వ్యాక్సిన్ను ఆరోగ్య సిబ్బంది పిల్లలకు వేశారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి బుధవారం మరియు శనివారం ఇచ్చే టీకాలలో భాగంగా 6, 10, 14 వారాల పిల్లలకు డయోరియా వ్యాధి నివారణ కోసం ఉపయోగపడే రోటా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖచ్చితంగా ఈ టీకాలు ఇప్పించాలని అన్నారు. అనంతరం హెల్త్ సెంటర్లో పోషక అభియాన్ కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు, బాలింతలకు పోషక ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ANM లు, హెల్త్ సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా భోజనం వల్లనే మనకు ఆరోగ్యం వస్తుంది. మీకు ఆ విషయం తెలియదు. ఏం చేస్తామంటే డాక్టర్ దగ్గరకు వస్తాం, ఇన్ని టాబ్లెట్స్. డాక్టర్స్ ఏం చేస్తారు, మీకు రక్తహీనత ఉంది, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీకు ఒక 3-4 రకాలైనటువంటి టాబ్లెట్స్ రాసిస్తారు. మన టాబ్లెట్స్ తినాల్సి వస్తుంది. అవి తినే బదులుగా మీకు ఇచ్చేటటువంటి ఫుడ్నే సద్వినియోగం చేసుకోండి. ఫుడ్నే మీరు ఇంపార్టెన్స్ ఇస్తే మీకు ఖచ్చితంగా టాబ్లెట్స్ కూడా అవసరం పడదు. తెలంగాణ మహిళా మనులకు సీఎం కేసీఆర్ ఒక అన్నలా వ్యవహరిస్తూ అతివలకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం ఎంతో ఆనందదాయకమని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జగ్రాన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రతి మహిళకు బతుకమ్మ చీరల పంపిణీ చేయడం మహిళల ఆదరాభిమానులు పొందిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. సంక్షేమ ఫలాలు సైతం ఇంటింటికి అందే విధంగా సీఎం కేసీఆర్ కార్యాచరణ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జగ్రాన్పల్లి మండల ఎంపీపీ, ZPTC, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే ఇంతకుముందు నిజపల్లి మండల కేంద్రంలో 6 మండలాలకు పంపిణీ చేసి, మరి ఇప్పుడు జగ్రాన్పల్లి మండలంలో పంపిణీ చేయడం కావడం జరిగింది. దాదాపు 24 గ్రామాలకు కలిపి ఇక్కడ 16,580 చీరలు మరి మండలంలో పంపిణీ జరుగుతుంది. చీరలతో పాటు చీరల్లోనే జాకెట్ తీసుకోవడం ఉంది కాబట్టి బాల్ తీసుకోవడం ఉంది. దానిలో మరి బాగా జాగ్రత్తగా గతంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని
మంచి చీరలు ఇవాళ మా చెల్లెలకు అనుకుంటుంది. ఇక్కడనే సిరిసిల్లలో లేచి 300 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రం అంతా కోటి చీరల్ని లేచి పంపడం జరిగింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న 370 ఆర్టికల్ రద్దుపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఇన్ని రోజులు ఏ పార్టీలు చేయని సాహసం కేవలం బీజేపీ పార్టీతోనే సాధ్యమైందని భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు. ఆత్మూర్ పట్టణంలో బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మురళీధర్రావు మాట్లాడుతూ 370 35 ఆర్టికల్ రద్దుపై మేధావులు ఉద్యోగస్తుల అభిప్రాయాలను సేకరించడానికి బీజేపీ సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీసుకోవడం జరిగిందని, ఆ కార్యక్రమంలో భాగంగా నేడు ఆర్మూర్ పట్టణంలో డాక్టర్లు, లాయర్లు, ఆదర్శ రైతులు ముగ్గురి అభిప్రాయాలు సేకరించడం జరిగిందని, ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఉద్యోగస్తులు, మేధావులు, డాక్టర్లు, లాయర్లను కలిసి అభిప్రాయాలు సేకరిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే, సంపర్క్ అభియాన్ రాష్ట్ర కన్వీనర్ చింతల రామచందర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పల్లె గంగారెడ్డి, పుప్పాల శివరాజ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్దం లింగారెడ్డి, ఆర్మూర్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు త్యాగ ఉదయ్, పూజా నరేందర్, వినయ్ శ్రీనివాస్, వేణు, డాక్టర్ శివరాజ్, డాక్టర్ జగదీశ్వర్ రెడ్డి, బీజేపీ బీజేవైఎం నాయకులు తదితరులు ఉన్నారు. అన్ని ప్రాంతాలు సమాజంలో విశిష్ట కృషి ద్వారా విశిష్ట స్థానాన్ని సంపాదించినటువంటి సుమారు 3000 మందిని దేశవ్యాప్తంగా కలుస్తుంది. సాహిత్య రంగంలో కానీ, సాంస్కృతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ, ఇతర విద్యా కానీ గుర్తించినటువంటి వ్యక్తులకు పార్టీ పదాధికారులు జాతీయ స్థాయి అధ్యక్షుల నుంచి మొదలుకొని 370 అధికరణ రద్దు కారణాలు ఏంటి, ఎందుకు మోదీ గారి ప్రభుత్వం ఈ విశిష్టమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనే విషయాలను వివరిస్తూ ఇచ్చేటువంటి సాహిత్యాన్ని వారికి మేము అందజేస్తున్నాం. రెండవ కార్యక్రమం దేశంలో 374 స్థానాలు పైగా మేధావుల సమ్మేళనాల్ని నేను నిర్వహిస్తాను. అన్ని పార్లమెంట్లో కూడా ఈ మేధావుల సమ్మేళనాలు నిర్వహిస్తాం. ఇందులో అధికరణ 370 ఆర్టికలు లేదా 35A ఆర్టికల్ తీసేయడానికి జాతీయ పార్టీగా మాకున్న కారణాలు అనేటువంటి విషయాన్ని ముందు కార్యక్రమాల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభిప్రాయానికి ఉన్న విలువ దేనికి లేదు కాబట్టి ప్రజాభిప్రాయాన్ని దేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేయడం కోసం మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. 1947 అక్టోబర్ 26లో కాశ్మీర్ విలీనమైతే రాజ్యాంగంలో 1949లో వచ్చింది కాబట్టి తప్పుడు ప్రచారం. 370 అధికరణకు కాశ్మీర్ విలీనానికి సంబంధం. రెండవది కాశ్మీర్ సంస్కృతి, కాశ్మీర్ భాష, కాశ్మీర్లో ఉండే మతాలు అవి ఏ మతాలైనా వాటికి 370 అధికరణ అనేది అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఉండే అన్ని ప్రాంతాల్లో భాషలకు 370 అవసరం లేనప్పుడు, మతాలకు 370 అవసరం లేనప్పుడు, సంస్కృతులకు 370 అవసరం లేనప్పుడు, 370 లేని కారణంగా తెలుగు సంస్కృతి, బెంగాల్ సంస్కృతి, ఒడియా సంస్కృతి వీటికి నష్టం రానప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలాంటి నష్టం రాదు అని ప్రధానమంత్రి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజల విషయం అనేక నష్టాలు, అక్కడ ఉండేటువంటి దళితులు షెడ్యూల్డ్ కాస్టులకు 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు లేవు, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్లకు అక్కడ ఉండేటువంటి వాళ్లకు రిజర్వేషన్లు లేవు, ఓబీసీలకు దేశవ్యాప్తంగా రిజర్వేషన్లు ఉంటే జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్లు లేవు, అక్కడ ఉండేటువంటి మహిళలు ఇతరుల రాష్ట్రాల వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఆస్తి హక్కులు కోల్పోతున్నారు, తెలంగాణ వాళ్ళు మహిళలు ఆంధ్ర వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి హక్కులు కోల్పోనప్పుడు అక్కడ ఉండేటువంటి మహిళలు ఆస్తి హక్కులు ఎందుకు కోల్పోవాలి? సమానమైనటువంటి చట్టం ద్వారా సమస్యలన్నీ కూడా పరిష్కరించవు. అందుకనే 70 సంవత్సరాల నుంచి ఒక తాత్కాలికమైన అధికారణ అని చెప్తూ వచ్చిన దాన్ని తొలగించడానికి ధైర్యం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా తొలగించి సాహసం చేసినటువంటి మోదీ గారి ప్రభుత్వం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 4 నుంచి 6 మందిని మేము ఇట్లా
సమాజంలో పెద్దవాళ్ళు డాక్టర్స్ అందరూ కూడా కలవాలని నిర్ణయం తీసుకొని ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలలో ఈ కార్యక్రమం జరుపుతున్నాం. దానికి మొదటి తర్వాతసారి అయ్యేలా ఇక్కడ ఆరంభించడం జరిగింది. మొన్నటి రోజున కిషన్ రెడ్డి గారు కరీంనగర్, అంతకుముందు ధర్మేంద్ర ప్రధాన్ గారు హైదరాబాద్లో, అంతకుముందు ప్రహ్లాద్ జోషి గారు పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారు చివరిలో పార్లమెంట్ కూడా ఈ రకంగా ఈ అభియాన్ జరుగుతుంది. డాక్టర్ లక్ష్మణ్ గారి నేతృత్వంలో జరిగింది. రామచంద్రరావు ఎమ్మెల్సీ నిన్న నాగర్ కర్నూలులో కూడా జరిగింది. మొన్నటి రోజున డాక్టర్ లక్ష్మణ్ గారి ద్వారా మల్కాజ్గిరి పార్లమెంట్లో కూడా జరిగింది. నిన్నటి రోజున మెదక్ పార్లమెంట్లో మురళీధరరావు, ఈయన నిజామాబాద్ పార్లమెంట్లో మురళీధరరావు సార్ కూడా ఈ రకంగా 30 తారీఖులో కూడా ఇది కంప్లీట్ చేయాలి. మా మిషన్ 30 తారీఖులో కూడా కంప్లీట్ చేయాలని నిర్ణయం తీసుకుని సార్. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం తీసుకోవాలని ఆర్మూర్ ఎస్హెచ్ఓ రాఘవేందర్ అన్నారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ సాయన్నతో కలిసి ఎస్హెచ్ఓ రాఘవేందర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామంలో ఆర్మూర్ రూరల్ అంతర్ పాఠశాల క్రీడలు 2వ రోజు కొనసాగాయి. 2వ రోజు నిర్వహించిన ఖోఖో వాలీబాల్ క్రీడల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రేపు కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుందని క్రీడా నిర్వాహకులు తెలిపారు. రేపటితో క్రీడలు ముగుస్తాయని, సాయంత్రం గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా నిర్వాహకులు, పాఠశాల ఉపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు, క్రీడాకారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం నీళ్లతో రైతుల పంట పొలాలను సస్యశ్యామలం చేయడమే తన ముందున్న మొదటి లక్ష్యమని అన్నారు. వచ్చే ఏడాది ఖరీఫ్లోగా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిశాయని, కప్పల వాగుపై నిర్మించిన చెక్ డ్యాంలు నీటితో కలకలలాడుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 24 గంటల ఉచిత కరెంటును అందించిన మొదటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. రైతు బంధు, ఉచిత ఇన్సూరెన్స్ అందించి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. సంతోష్ నగర్ తాండాలో గ్రామసభ 30 రోజుల ప్రణాళిక పనులను జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావును అడిగి స్వయంగా పనులను పరిశీలించారు. గ్రామాలు పరిశుభ్రతకు మారుపేరుగా నిలవాలని సూచించారు. హరితహార మొక్కలను నాటాలని ఆదేశించారు. గ్రామాల్లో పచ్చదనం వెల్లువిరియాలని సూచించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో మంత్రి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరితహారంలో గ్రామం మొత్తం పచ్చదనంగా వెల్లువిరియాలని పేర్కొన్నారు. 30 రోజుల్లో గ్రామాలు స్వచ్ఛ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలని అన్నారు. ఇటీవల గోన్గొప్పల గ్రామంలోని చెక్ డ్యాంలో గల్లంతైన దినేష్ కుటుంబాన్ని బుధవారం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడి అతి తొందరలోనే సహాయాన్ని అందజేస్తామని వారికి తెలిపారు. ఎంపీపీ ఆర్మూర్ మహేష్, జడ్పీటీసీ రవి, ఆర్డీఓ శ్రీనివాస్, మెప్మా జిల్లా అధికారి రాములు, టీఆర్ఎస్ నాయకులు కన్న సురేందర్, శర్మ నాయక్, రాజు నాయక్, మల్లెల లక్ష్మణ్, పరస నవీన్, మూత లింబాద్రి, ఎంపీడీఓ రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ గోపు గంగాధర్, ఐకేపీ సిపిఎం పద్మయ్య, సీసీలు కుంట శ్రీనివాస్, పురాస్తు నరేష్, రఘుపతి, మండల టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరూ కూడా సమానంగా మంచిగా లేదు అన్నట్టుగా సంతోషంగా ఉండాలని చెప్పి మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ భీమ్గల్ ఊరికి 6000 టీలు పంపించారు ఆకాశాల కోసం. కాబట్టి అంటే ఎంతో ప్రేమతో చేస్తున్న విషయం ఇది. ఇక డబ్బులతో సంబంధం లేదు సార్. గంట పెద్ద చీరనాకి కాకుండా ఒక మా పక్క ఒక మోస్తరుగా మనం వేసిన చీరలు అయితే కట్టుకుంటాము. అటువంటిది ప్రేమతో పంపించింది ఇవాళ కేసీఆర్ మన ముందు మీ అందరి కోసం.
కాబట్టి సంతోషంగా చీరలు తీసుకొని మంచిగా నవ్వుకుంటే మీరు అందరు ఇళ్ళలోకి పోవాలని చెప్పి నేను మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. ఒక్కొక్కరు వస్తే చీరలు ఇస్తాను. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ఎంఆర్పీఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వలేదని, ఇచ్చిన మాట మేరకు నిరుపేదలకు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చాడు. ఈ 6 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల నిర్మాణం చేయలేదు. దీన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తూ 6-3 ప్రజలకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు, అలాగే జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ల ఇళ్ళు నిర్మాణం వచ్చేంత వరకు ఎంఆర్పీఎస్ పరంగా పోరాటం చేస్తామని చెప్పి జగ్రన్పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ డీకొండ హరిత ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయా గ్రామాల ఎంపీటీసులు గ్రామంలో నెలకొన్న ప్రధాన సమస్యలు తీర్చాలని ఎంపీపీకి విన్నవించారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, జెడ్పీటీసీ, ఆయా గ్రామాల ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు. వాళ్ళకి చెప్పినా కానీ వాళ్ళు వచ్చి చెప్పారు. ఒక విలేజ్ గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ టైం రైతుల నుంచి మీటింగ్ టైం పెట్టుకొని నేను అనుకోండి కానీ మొక్కలు మనం పెట్టలేము, పెట్టలేదు మొక్కలు బడ్జెట్ మిగిలింది. అంటే ఆ చెరువు కాకతి అమ్మగారి కుంటకు 10 లక్షలు వచ్చినాయి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 9 లక్షలు ఖర్చుగా 1 లక్ష రూపాయలు మిగిలింది. మీరు దాన్ని ఏంటి పంట కాలువ పెట్టింది, పంట కాలువ చేసేందుకు మనం సిగ్నప్పటి నుంచి కేసుపల్లి రోడ్ కాడ అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న పనుల విషయాలు మరియు పారిశుద్ధ్యంపై చేపడుతున్న చర్యలు అలాగే హరితహార కార్యక్రమాలు కొనసాగించే విధానాన్ని మంత్రి వేమన ప్రశాంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాలలో సీఎం కేసీఆర్ చేపట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ రాజ్వీర్ మరియు మండల స్థాయి అధికారులకు తెలిపారు. మండల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్తానని తెలిపారు. మండలంలో సకల సౌకర్యాలు కలిగి ఉండాలని సూచించారు. ప్రణాళిక కార్యక్రమాన్ని చూసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందని, తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే గ్రామాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని కుద్వాన్పూర్ గ్రామ సర్పంచ్ ఎర్రొల్ల సాగర్ సెక్రటరీ నిఖిల్ అన్నారు. నందిపేట్ మండలంలోని కుద్వాన్పూర్ గ్రామంలో బుధవారం రోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామంలో శ్రమదాన కార్యక్రమాన్ని మహిళా సంఘ సభ్యులు, గ్రామస్తులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులతో, యువకులతో కలిసి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రోడ్డుకు ఇరువైపులా వీధులలో పిచ్చి మొక్కలు తొలగించే పనులు చేపట్టారు. వీధులలో మురికి కాలువలను శుభ్రం చేసి డెంగ్యూ, మలేరియా, అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి 4 రోజుల వరకు రోజు 4 కుల సంఘాల చొప్పున స్వచ్ఛంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాలలో పరిశుభ్రత, సామాజిక కార్యక్రమాలను రూపొందించి అమలుపరచడం పట్ల ప్రజల్లో మంచి స్పందన ఏర్పడుతుందని, గ్రామంలో పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, ముఖ్యంగా మహిళలు, గ్రామాభివృద్ధి కమిటీ, డ్వాక్రా సంఘాలు కలిసి వచ్చి స్వచ్ఛందంగా శ్రమదానంలో పాల్గొంటున్నారని అన్నారు. గ్రామంలో చెత్తను చెత్త కుండీలోనే వేయాలని అన్నారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చిన్నసాయన్న, ఎంపీటీసీ గోదావరి, కోఆప్షన్ సభ్యులు సుదర్శన్, వెంకట్, ఆకుల రాణి నాయకులు, ప్రవీణ్ గౌడ్, వార్డు మెంబర్లు, గ్రామస్తులు, మహిళా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మండల కుదాన్పూర్ గ్రామంలో 30 రోజుల ప్రణాళికలో భాగంగా మేము స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి మేమున్నామంటూ శ్రమదాన కార్యక్రమం, రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలన్నింటినీ తొలగించడం జరిగింది. మరియు
పాత ఇళ్ళని గుర్తించి పూల్చడం కూడా జరిగింది. ఇంకా ఇప్పుడు మళ్ళీ మేము చెట్ల హరితహారంలో భాగంగా చెట్లు మొక్కలు నాటబోతున్నాం. ఎందుకంటే రీగార్డ్లకు కూడా ఆల్రెడీ తీసుకొచ్చి మంచి అందరూ ఎంతమంది చెట్టు నాటినా కానీ తలా ఒక చెట్టు చొప్పున రోడ్డుకు అవి బతికించే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. ప్రజలు స్వచ్ఛందంగా ముందడకొచ్చి VDC సభ్యులు సహకారంతో ప్రతి ఒక్క కుల సంఘ సభ్యులు రోజుకు 2-3 కులాల చొప్పున అంతుగా పెట్టుకొని ఈ మొక్కల్ని తీయడం జరుగుతున్నది. అందుకని మేము ఈ 30 రోజుల భాగంగా మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవడానికి సాయశక్తిగా కృషి చేస్తున్నాం. నాతోటి మా పాలకవర్గం కూడా ముందుండి VDC సభ్యులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యూత్లు ప్రతి ఒక్కరి సహకారంతో ఈ 30 రోజుల ప్రణాళిక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టు ఈ 30 రోజులు చాలా వర్క్ చేసి ముందున్న మన దసరా పండుగ విజయానికి మంచి పండగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి ప్రశాంత వాతావరణంలో చెప్పడం జరిగింది. అందులో భాగంగా మేము ముందుకెళ్ళి ఇవన్నీ పనులు చేయడం జరుగుతుంది. మా గ్రామస్తులు నాకు సహకరిస్తున్నందుకు మా గ్రామాన్ని ఆదర్శవంతంగా తీసుకెళ్తానని వారికి ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరికి ఈ K6 ద్వారా ధన్యవాదాలు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటన. బతుకమ్మ చీరలు పంపిణీ చేసి కప్పల వాగులో గల్లంతై మృతి చెందిన దినేష్ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటామని మంత్రి హామీ. జక్రాన్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్. ఆర్టికల్ 370 రద్దు, దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్మూర్లో విలేకరుల సమావేశంలో బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్రావు వ్యాఖ్య. రెండవ రోజు పట్టణంలో కొనసాగుతున్న బతుకమ్మ చీరల పంపిణీ. అతివలకు చీరలు పంపిణీ చేసిన రాజేశ్వర్ రెడ్డి. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.